చాలా అంటే డైరెక్షన్ వైస్ చాలా సూపర్ గా ఉంది మూవీ. అంటే థింకింగ్ చాలా బాగుంది, డైరెక్ట్ గా థింకింగ్ చాలా బాగుంది. ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది మూవీ. చాలా బాగుంది, ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. అంటే చెప్పారు కదా డైరెక్షన్ వైస్ చాలా బాగుంది, థింకింగ్ చాలా బాగుంది. అంటే ఆలోచించే థింక్ చేసే విధానం చాలా బాగుంది. ల్యాగ్ ఉందంటారు? ల్యాగ్ ఏం లేదండి, ఎక్కడ బోర్ కొట్టలేదండి మూవీ. వెళ్ళిపోయింది, హిట్టే అండి, హిట్ పడింది. బాగుందండి మూవీ. ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు కదా, ఇంకా బాగుందండి, చాలా బాగుంది మూవీ. బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది, బాగుంది. అంటే సస్పెన్స్ మూవీ కాబట్టి దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మూవీ మ్యూజిక్ వచ్చింది అన్నమాట. రివీల్ చేయలేదు, బట్ పార్ట్ టూ ఉందనేది తెలుసు. లాస్ట్ లో ట్విస్ట్ బట్టి తెలుస్తుంది మీకు పార్ట్ టూ ఉందని. బాగుంది, డీసెంట్ గా ఉంది మూవీ చాలా. అంటే ఎంత చెప్తున్నారు? 5.5 4 4.5. సిఎస్ఐ సనాతన్ ధనాధన అనేలా ఉంది, దద్దరిల్లిపోయింది. కాకపోతే బ్లాక్ బస్టర్ అనేది చెప్పాను. సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ కంటిన్యూ ఇలాగే చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు, కానీ ఇంకా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. ఒక బ్రదర్ సెంటిమెంట్ ఉంది హీరోతోటి, చాలా బాగా అనిపించింది. హీరోయిన్తో ఉండే సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో హీరోయిన్తో డ్యూయట్స్ కిస్లు ముద్దులు అయ్యి ఉంటాయని ఆలోచించుకోవద్దు. కామెడీ కూడా పెద్దగా లేదు. అలీ రజా ఉన్నాడు, అతను కూడా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు, చాలా బాగా అనిపించింది. అయితే ఇది ఒక పోలీస్ స్టోరీ, ఎలా అంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ పొలిటికల్తో కూడా కలిపి తీసుకొచ్చారు. ఆ సందర్భాల్లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో బీజం చాలా బాగా అనిపించింది, డైలాగులు బాగా అనిపించినాయి, ట్విస్ట్లు చాలా బాగున్నాయి. సన్నివేశాల్లో కూడా మంచి ఒక బీజం ఖచ్చితంగా పెట్టాలి, పెట్టారు. సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు అన్నమాట. అయితే స్కామే మన మలనాడు పేదవాళ్ళని డబుల్ మనీ ఇస్తాము అని చెప్పేసి నువ్వు ఒకరిని చేర్చు వాడు ఇంకోటి చేస్తాడు ఇట్లా నలుగురిని చేర్చు అని ఇట్లా స్కామ్స్ ఉంటాయి కదా, అటువంటి స్కామ్స్ గురించి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించిన సన్నివేశాలు పెట్టాడు అనమాట. ఆ కంపెనీ ఓనర్ చనిపోతాడు, ఎలా చనిపోతాడు, ఎందుకు చంపారు అనే సన్నివేశాలు దీంట్లో చూపించారు, బాగా అనిపించింది. అలాగే ఆ కంపెనీలో జరిగే లొసుగుల కోసం ఇంకో పార్ట్ టూ రాబోతుంది అనమాట. హీరో విలన్ కొంతమంది చంపుతారు, మళ్ళీ తను కూడా హీరో కూడా వెళ్ళి చంపాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే తన అన్నయ్య అతని వల్ల బాధపడతాడు అనమాట, విలన్ వల్ల, ఆ కంపెనీ ఓనర్ వల్ల. సో ఇతను తన అన్నయ్య ఒక బోన్ తీసుకొని దాని ఒక బుల్లెట్ లా తయారు చేసేసి హీరోని విలన్ కాల్చేస్తాను అనమాట. అది లీక్ చేశారు, లీక్ చేయకుండా బాగుండేది, ఎందుకంటే ఎండింగ్లో డాక్టర్ చెప్పాడు ఒక బుల్లెట్టే కాదు ఇంకో బయో బుల్లెట్తో కూడా తను చంపారు అని. ఆ సస్పెన్స్ అలా మెయింటైన్ చేస్తూ సెకండ్ పార్ట్లో చూపిస్తే బాగుండేది. బ్లాక్ బస్టర్ చెప్పాను భయ్య, బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పాను, నచ్చింది సినిమా నచ్చింది. ఫ్యాన్స్కి అయితే ఓకే, ఫ్యామిలీ పరంగా సన్నివేశాలు పెద్దగా లేవు, ఓన్లీ బ్రదర్ సెంటిమెంట్ మాత్రమే ఉంది. ఫ్యామిలీ పరంగా ఫాదరు మదరు ఇటువంటి సన్నివేశాలు అయితే లేవు. సో అవి ఆలోచించుకోవచ్చు. 2.5 3 బిలో భయ్య. యాక్టింగ్ వరకే ఆయనకి 100 మార్క్స్ ఇచ్చేసాను ఈ మూవీకి. చాలా అంటే చాలా బాగుంది, ముందు మూవీస్తో పోలిస్తే ఇంకా చాలా బాగా చేశారు. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, ఏంటంటే జనాలకి ఇన్స్పైర్ చేసే కాన్సెప్ట్. చాలా మంది లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ అంటే ఎగేసుకొని పడిపోతున్నాం మన జనాలు, మోసపోతూనే ఉన్నాం, మళ్ళీ తెలుసుకుంటున్నాం, మళ్ళీ మోసపోతూనే ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మోసపోయిన తర్వాత తెలుసుకోకపోతే మందే మందే తప్పు అవుతుంది. ఈ సినిమాల కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి లో ఒక డబ్బులు ఆశ చూపించి వాళ్ళు ఎలా దాన్ని డబ్బు చేసుకున్నాడు అనేది కాన్సెప్ట్. దీంట్లో జరిగే మోసాలు ఏంటి అనేది తెలుసుకున్న వ్యక్తి మర్డర్ వల్ల స్టార్ట్ అవుతుంది స్టోరీ, అతను చనిపోవడం వల్ల రివెంజ్ స్టోరీ ఇది. ఈ స్టోరీలో ఏంటంటే హైలైట్స్ ఆ బీజిఎం అన్న థ్రిల్లర్ అనుకున్నాం, కానీ థ్రిల్లర్ ఏం లేదు సినిమాలో. చూస్తూనే మొత్తం తెలిసిపోతుంది స్టోరీ, ఓకే ఇలా 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 అని. అంటే నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను బ్రో, సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. సినిమా పెద్ద పెద్ద రాడ్డే కాదు, కానీ చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. అంతేగాని అన్న స్టోరీస్ డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నారు కదన్న, అలా కాకుండా ఇంకొంచెం మంచి కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ల్యాగ్ ఏం ఎక్కడికి ల్యాగ్ లేదు బ్రో, బోర్ అనేది అంటే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది అంతే. సాంగ్ 1 or 2 songs ఉన్నాయి అంతే బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగున్నాయి బ్రో. ఆర్ఆర్ లాగా వచ్చేసాయి అవి, వింటున్నంతసేపు బుమ్ 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 అనే థ్రిల్లర్లకు వస్తాయి కదా, అలా వచ్చాయి. బాగుంది.